Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తు కుదిరింది. జనసేన పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవే. టోటల్గా చూస్తే టీడీపీ జనసేనల మధ్య పొత్తు కన్ఫర్మ్. ఆ విషయంలో నో డౌట్. ఎవరైనా అలా అనుకుంటే వారికి రాజకీయంగా అవగాహన లేదు అనుకోవాలి, లేదా అర్థాలు పరమార్థాలు తెలియవు అనుకోవాలి. మొత్తానికి ఏపీలో మళ్ళీ పాత పొత్తు కొత్తగా పొడిచినట్లే అని అంటున్నారు. ఇక ఈ పొత్తుకు చంద్రబాబు కన్నుగీటితే పవన్ వైపు నుంచి కూడా సై అంటూ జవాబు వచ్చిందని అంటున్నారు. ఇక పొత్తులో భాగంగా ఎంపిక చేసిన సీట్ల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య ప్రాథమికంగా ఒక ఒప్పందం కుదిరింది అంటున్నారు. దాంతో కొన్నాళ్లుగా ఆయా సీట్లలో సీక్రెట్గా పని కూడా చేసుకుంటూ పోతున్నారని అంటున్నారు. మొత్తానికి జనసేనకు టీడీపీ నుంచి పొత్తులో భాగంగా 40 నుంచి 45 దాకా ఎమ్మెల్యే సీట్లు, అలాగే 5 లేక 6 దాకా ఎంపీ సీట్లు దక్కుతాయని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కడప, అనంతపురం దాకా ప్రతి జిల్లాలో జనసేనకు సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందంటున్నారు. శ్రీకాకుళం నుంచి చూస్తే ఇచ్చాపురం, పాలకొండ, విజయనగరంలో ఎస్కోట, నెల్లిమర్ల, విశాఖపట్నంలో చూసుకుంటే భీమిలి, అరకు లేదా పాడేరు, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాకు వస్తే కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం, రామచంద్రపురం, రాజమండ్రి రూరల్, రాజనగరం, రాజులు, అమలాపురం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం, తణుకు, ఉంగుటూరు ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో చూస్తే విజయవాడ, వెస్ట్ సెంట్రల్, కైకలూరు, పెడన, నూజివీడు ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో చూస్తే గుంటూరు, ఈస్ట్ సత్యనపల్లి, తెనాలి, వేమూరు ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లా చూస్తే గిద్దలూరు, చీరాల ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లా చూస్తే నెల్లూరు సిటీ ఉంది. చిత్తూరు జిల్లాలో చూస్తే తిరుపతి, శ్రీకాళహస్తి ఉన్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్ ఉంటే, కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆలూరు ఉన్నాయి. అదేవిధంగా కడప జిల్లాలో చూస్తే రాజంపేట, మైదుకూరు ఉన్నాయి. అదేవిధంగా జనసేనకి కేటాయించే ఎంపీ స్థానాలు చూస్తే అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, చిత్తూరు, రాజంపేట ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఖచ్చితమైన ఒప్పందానికి వచ్చిన తరువాతనే రెండు పార్టీలు కూడా కింది స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ వెళుతున్నాయని అంటున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ సీట్ల కేటాయింపు ఎంతవరకు నిజమన్నది చూడాలి. ఏది ఏమైనా ఇందులో జనసేన ఆశిస్తున్న సీట్లుగా ప్రచారంలో ఉన్నవే ఉండడం విశేషం.